హాయ్ అండి, 1 కేజీ ఉల్లిగడ్డలు తీసుకోండి. తీసుకోండి, ఇలా మూతి కట్ చేసి తొక కట్ చేస్తే మధ్యలో పొట్టు కట్ చేసామనుకోండి, తొందరగా పొట్టు వచ్చేస్తుందండి. ఇలా అన్నీ ఇలాగ చేసుకోండి, తొందరగా అయిపోతుంది పొట్టు తీయడం. చూడండి, అయిపోయాయండి అన్నీ పొట్టు తీయడం. ఉల్లిగడ్డలు కట్ చేసుకోవడం ఇలా చేస్తే ఈజీగా అయిపోతాయండి. ఉల్లిగడ్డలు 2 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. అన్నీ కట్ చేసుకున్న తర్వాత కట్టర్ తీసుకోవాలండి. కట్టర్తో అయితే సన్నగా కట్ అవుతాయండి ఉల్లిగడ్డలు. చుడవలోకి సన్నగా ఉంటే బాగుంటాయండి, కరకరలాడుతూ. అన్నీ ఇలా కట్ చేసి ఎండలో పెట్టేసుకోవాలండి. బాగా ఎండుతాయండి. ఎండిన తర్వాత మనకు ఆయిల్లో బాగా ఫ్రై అవుతాయండి. చూడండి, అన్నీ ఇట్లా సాఫ్గా అనుకొని టెర్రస్ పైకి తీసుకెళ్ళి ఎండలో పెట్టానండి. పల్లీలు కూడా ఎండలో పెట్టానండి. ఇప్పుడు 1/2 కేజీ మురుమురాల బ్యాగ్ తీసుకొచ్చామండి. అన్నీ నీట్గా చేసుకొని బేసిన్లో వేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ అంటించి ప్యాన్ పెట్టుకోండి. అందులో 1/4 పావుల నూనె వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఎండిన ఉల్లిగడ్డలు, కట్ చేసిన ఉల్లిగడ్డలు, ఉల్లిపాయ ముక్కలు తీసుకొచ్చి ఆయిల్లో వేయండి. తొందరగా ఫ్రై అవుతాయండి. అవి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ పల్లీలు కూడా అలాగే వేసుకోండి. మీకు అవసరం ఉన్నన్ని వేసుకోండి. కొందరు ఎక్కువగా వేసుకుంటారు, కొందరు తక్కువగా వేసుకుంటారు. నేనైతే 1/4 కేజీ వేస్తున్నానండి. ఇలా అయితే దేనికి దానికి సపరేట్ ఫ్రై చేసి వేస్తే మంచిగా ఫ్రై అవుతాయండి. అన్నీ ఒకే ముక్కుల్లో వేసి ఫ్రై చేయాలంటే కొన్ని గోలుతాయి, కొన్ని గోలయ్యి సరిగ్గా ఫ్రై కావండి. అందుకు ఇలా దేనికి దానికి సపరేట్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, బాగా ఉంటుందండి. ఇక కట్ చేసిన ఉల్లిగడ్డలు ఫ్రై అయ్యండి, పల్లీలు ఫ్రై అయ్యండి. ఇప్పుడు పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఎండలో పెట్టుకోవాలండి, తొందరగా ఫ్రై అవుతాయండి. కొంచెం ఇట్లా కారం కారం వాసన కూటు వస్తుంది కదండి, అట్లా కూడా రాకుండా బాగుంటుందండి. కానీ నేను ఇప్పుడే కట్ చేసుకున్నానండి, ఇక మర్చిపోయాను. పని అడి అవడిలో పడి ఫ్రై అవుతున్నాయండి. బాగా ఫ్రై కావాలండి కరకరలాగా, అప్పుడు చుడవలోకి బాగుంటాయండి. కొద్దిగా మెత్తగా ఉన్నాయండి, ఇంకా ఫ్రై కాలేదు. మా కిచెన్లో కొద్దిగా చీకటి ఉంటుందండి, లైట్ పెట్టినా సరిగ్గా చీకటిగానే ఉంటుందండి. ఫ్రై అయ్యండి. ఇప్పుడు జల్లిగంటతో తీసి పక్కకున్న బేసిన్లో, మురుమురాల బేసిన్లో వేస్తున్నాననే. అన్నీ మురుమురాల బేసిన్లోనే వేసానండి, ఉల్లిగడ్డలు, పల్లీలు అన్నీ. ఇప్పుడైతే కరివేపాకు ఫ్రై చేస్తున్నానండి. కరివేపాకు చిటపటలాడుతుందని జాలి మూత పెట్టానండి. కరివేపాకు కూడా కరకర ఇలాగా ఫ్రై చేయాలండి, లేకపోతే అంతా ఉప్పు పట్టేసుకుంటుందండి. మెత్తగా ఉంటే ప్రతి ఒక్క దానికి కూడా మెత్తగా ఉంటే ఉప్పు పట్టేసుకుంటుంది. చూడండి, ఇప్పుడు మురుమురాలలో వేసేసానండి. నాలుగు పావులు ఆయిల్తో మొత్తం ఫ్రై అవుతాయండి. అన్నీ ఉల్లిపాయలు, పల్లీలు, కరివేపాకు అన్నీ ఫ్రై అవుతాయండి. ఒక్కొక్కటి దేనికి దానికి సపరేట్గా ఫ్రై చేస్తున్నాం కదండి, సరిపోతుందండి. ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదండి. ఇప్పుడు జీలకర్ర 1 స్పూను, ధనియాలు 1 స్పూన్ అండి. ఆయిల్లో వేసేయండి, ఫ్రై అవుతున్నాయండి. 1 ఎల్లిగడ్డ అండి, పొట్టు తీసి కచ్చపుచ్చ దంచి పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే
ఆయిల్ వేసేయండి ఫ్రై అవుతుందండి ఫ్రై కాగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇక ఫ్రై కాగానే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పసుపు వేసుకోండి 2 స్పూన్లు 2 స్పూన్లు పసుపు వేసుకోండి వేసి కలిపేసుకోండి ఇప్పుడుండి మర్మరాల్లో ఒక స్పూన్ టీ స్పూన్ తో ఒక స్పూన్ కారం అండి కారం వేసేసుకోండి కారం వేసుకున్న తర్వాత చూడండి 1 స్పూన్ తో కారం వేస్తున్నానండి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ టీ స్పూన్ తోనే salt వేసుకోండి అయితే నేను చేతిలో వేసుకొని మొత్తం అంతా చల్తున్నానండి అంతా కలిపేలాగా లేకపోతే ఒక దగ్గరే వేసి ఒక దగ్గరే పట్టేసుకుంటుందండి ఇలా చుట్టూ వేస్తున్నానండి బేసిల్లో అలా వేసిన తర్వాత ఒక మసాలా పొడి సరిపోతుందండి చిన్నది ఒక స్పూన్ ఉంటుంది ఇదండి అది కూడా వేసేయండి అందులోనే వేసేసి ఇప్పుడు పోప్ చేసామండి ఆ పోప్ పసుపు అవన్నీ జీలకర్ర అవన్నీ కలిపి పోప్ చేసాం కదండి అది వేసేయండి ఇక కొద్దిగా అందులో పసుపు ఆయిల్ ఉంటుందండి కొన్ని వేసి ఇలా నేసుకోండి ఇప్పుడు కూర్చోండి కూర్చొని నిమ్మలంగా బేసి ముందట పెట్టుకొని జల్లిగంటితో మంచిగా చుట్టూ అన్నీ కలిగేలా కలిపేలాగా కలపండి అన్నీ ఇలా కలగలగాలండి కలగలిపిన తర్వాత మంచిగా కలుపుకుంటాయండి చేతితో కలిపితే ఏమవుతుందండి కారం ఉంటుంది పచ్చిమిర్చి కారం ఈ కారం అంతా వేడికి ఎక్కువ మంట వస్తుందండి చూడండి కలిపేసానండి అన్నీ మంచిగా కలిసాయండి చూడండి ఎంత బాగా వచ్చినాయి కలర్ఫుల్గా బాగా కనిపిస్తున్నాయండి ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం రండి కొద్దిగా ప్లేట్లో పెట్టి